విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఆఫీసులో పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ మరియు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంతులూరు దిలీప్ కుమార్, మండపాటి జానక రామరాజు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, గొర్రెలి సూరుబాబు, కొనదాలి మురళీకృష్ణ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఎంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయిందంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 3000 రూపాయలు ఇవ్వాలి. ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ కావాల్సిన అవసరం ఉంది. ఒక దమ్మున నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి సీఎం పగ్గాలు అప్పచెప్తే, ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇంకో సంవత్సరం కాదు 1500 ఉంటే 1500 చేసి ఉండేవాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2000 అన్నారు కాబట్టి ఇవాళ 2000 రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఈ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఇవాళ 2000 చేసినా, నిరుద్యోగులకు 2000 ఇచ్చినా, ఇవాళ పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చినా, ఇవాళ డ్వాక్రా సంఘానికి రుణమాఫీ కింద 10000 రూపాయలు చెక్కులు ఇచ్చినా, అవన్నీ ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇదే మనం ఇవాళ ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ విడిపోయింది, లేకపోతే ఇది హైటెక్ సిటీ నేను కట్టాను, హైదరాబాద్ నేను కట్టాను అని చెప్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది. 11వ తారీఖున ఉదయం నుంచి పోలింగ్ మొదలవుతుంది అనేటువంటిది ఎన్నికల ప్రక్రియ వచ్చేసింది. రేపు 18వ తారీఖు నుంచి 25వ తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కాబోతా ఉంది. అంటే సమయం ఎంత తక్కువ ఉందో ఒకసారి ఆలోచించేయండి. పార్టీ ఆవిర్భావం నుంచి 2011 మార్చి 12వ తారీఖున ఏ రోజు అయితే పార్టీ ఆవిర్భావం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తపన పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి, ఆశీర్వదించడానికి సమయం ఆసన్నమైంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఈ ఒక్క నెల రోజులు రాత్రి బావుల్లో కష్టపడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. అంటే భయాందోళనతో, నిరాశ నిస్పృహలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఏ రోజు ఏమవుతో తెలియని పరిస్థితి, రేపు ఎలక్షన్ వరకు కూడా ఆయన వెళ్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఇవాళ. ఎందుకంటే అంత భయం. ఇవాళ ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఇక్కడ చంద్రబాబు గారు ప్రెస్ మీట్, ఇదే కేటీఆర్ ఎలా కలుస్తాడు జగన్ అని ఏం తెలుపు ఏంటంటే, కేటీఆర్ కలుస్తాడు లేదా కేసీఆర్ కలుస్తాడు లేదా భావన కలుస్తాడు అలా అక్కడ కలుస్తాడు, ఈయన తెలుసుకు భయం. కేటీఆర్ కలిస్తే ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఎలా కలుస్తాడు, ఇదక్కడ న్యాయం అంటాడు ఈయన. హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తాడు జగన్, అక్కడేంటి పని అని అడుగుతాడు ఇక. అంటే నువ్వు నీ ఇల్లు కట్టుకునేదేమో హైదరాబాద్ లో, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, పెద్ద బంగ్లా కట్టుకున్నావు, నువ్వు వ్యాపారాలు అన్ని హెరిటేజ్ బ్యాటరీలు అన్ని అక్కడ కట్టుకోవచ్చు, అప్పుడు ఎవడో అడగకూడదు. జగన్ గారు హైదరాబాద్ లో నోటీస్ బోర్డు లో ఉంటే నీకు భయం, టెన్షన్. అమరావతిలో వస్తే, అంటే హైదరాబాద్ లో జగన్ గారు ఉంటేనే ఇంత టెన్షన్ పడుతున్నావే, అమరావతి కానీ జగన్ గారు వచ్చేస్తే నీకు అట్టేటప్పు రోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఓడిపోయాం. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల వల్ల, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల ఆ రోజు పెద్దలు వీరభద్రరావు గారు కానీ, అన్నయ్య రత్నాకర్ గారు కానీ ఆ రోజు పార్టీ నుంచి కొంతకాలం దూరమైనటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. దానికి గల కారణాలు, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు. కానీ చాలామంది ఈ 4.5 సంవత్సరాలుగా మరొక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు అందరినీ కూడా మబ్బులో పెట్టేశాడు. మబ్బులో పెట్టేసి మనందరిని పెట్టడం ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మబ్బులో పెట్టేశారు. అందుకే, ఎందుకంటే ఆయనకి జగన్మోహన్, మరి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎందుకు ఆయన అంత రాగా సొంత సోదరులా చూసుకున్నాను నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి వ్యక్తి, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎందుకు అంత కక్ష కట్టాడు నాకైతే అర్థం కావట్లేదు. కూడా ఎదురొడ్డి ఈరోజు బలమైనటువంటి నాయకత్వం పార్టీకి కావాలని చెప్పి ఈరోజు పెద్దలు వీరభద్రరావు గారు, అన్నయ్య రత్నాకర్ గారు పార్టీలోకి వస్తే పార్టీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బలోపేతం అవుతుందని చెప్పి ఆలోచన చేసి, మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో, మరి మొన్న వీరభద్రరావు గారు కానీ, అన్నయ్య రత్నాకర్ గారు కానీ పార్టీలో చేరడం మన ప్రాంతంలో, మరి ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గం బలోపేతం అవడానికి
పూర్తిగా ఒక రకమైనటువంటి బలాన్ని చేకూర్చిందని చెప్పి మాత్రం నేనైతే భావిస్తాను. తప్పకుండా వారి రాకతో తప్పకుండా అనకాపల్లి నియోజకవర్గంలో మనం పార్టీ విజయగీతను ఎగరేస్తామనేటువంటి నమ్మకం కలుగుతూ ఉంది. దాంతోపాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కూడా.